బీజేపీ వ్యతిరేకంగా మోడీ గారు వ్యతిరేకంగా గట్టిగా మాట్లాడారు మెత్తగా మాట్లాడుతున్నారు వాళ్ళని ఈరోజు ఇష్టారాజ్యంగా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి అనేక రకాలుగా బెదిరిస్తా ఉన్నారు అనేక రకాల ఆదేశాలు ఇస్తా ఉన్నారు అనేక మంది నియంతలు ఇంతకుముందు చెప్పిన నియంతలు చూశాము ఏ నియంత కూడా ఆగడనే విషయాన్ని ఈ సందర్భంగా నేను మనవి చేస్తా ఉన్నాను అదే విధంగా ఈ రోజు అరెస్ట్ చేసినటువంటి సంజయ్ గారిని ఏ ప్రతిపాదికన మీరు మా యాత్రను అడ్డుకున్నారు ఏ ప్రతిపాదికన వారిని అరెస్ట్ చేశారు ఎవరి కారణంగా ఈరోజు యాత్రను అడ్డుకున్నారో గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పాలి మా బహిరంగ సభ విజయవంతం కావడంతో యాత్ర కారణం పెరగడంతో తనకు నిర్వహిస్తున్నటువంటి అనేక సర్వేలలో టీఆర్ఎస్ వ్యతిరేక ప్రభావం రోజురోజుకు పెరుగుతుండటంతో కేసీఆర్ గారు నిద్ర పట్టడం లేదు ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడుతూ అర్థం కానటువంటి పరిస్థితుల్లో ముఖ్యమంత్రి గారు ఉన్నారు గందరగోళమైనటువంటి పరిస్థితుల్లో ఈరోజు రాష్ట్రంలో అధికార పార్టీ వ్యవహరిస్తూ ఉన్నది పరిపాలన గాలి కొట్టుకేశారు ఉదయం నుంచి సాయంకాలం వరకు మోడీగా నేరకంగా తిట్టాలి కేంద్ర ప్రభుత్వం నేరకంగా తిట్టాలి బీజేపీ నేరకంగా తిట్టాలి గవర్నర్ ఏం చేస్తున్నది గవర్నర్ ఏకంగా అవమానం చేయాలి ప్రధానమంత్రి ఏకంగా అవమానం చేయాలి ఇదే విషయం ఉదయం నుంచి సాయంకాలం వరకు గవర్నర్ వ్యవస్థను నిర్వీర్యం చేస్తారు మీరు ప్రధానమంత్రి వ్యవస్థను అవమానం చేస్తారు మీరు ఒక పార్టీ కాదు మీరు పార్టీలో ఉన్నప్పుడు ఏం మాట్లాడినా చెల్లింది కానీ మీరు ఒక ముఖ్యమంత్రి మీ కుటుంబం అంతా కూడా అధికారంలో ఉన్నారు మంత్రులు ఉన్నారు మీ కుటుంబంలో మీరు మాట్లాడేటువంటి ప్రతి మాట తెలంగాణ ప్రజలకు సంబంధించినటువంటి మాట కాబట్టి మీ రోజు తెలంగాణ ప్రజల యొక్క గౌరవాన్ని తగ్గించేస్తున్నారు తెలంగాణ ప్రజల యొక్క ఆత్మ గౌరవాన్ని తగ్గించే విధంగా ఈరోజు వ్యవహారం చేస్తూ ఉన్నారు మీరు ఒక్కరే మీ కుటుంబం ఒక్కటే తెలంగాణ తెలియదు తెలంగాణలో ఉన్నటువంటి సకల జనులు ఈ తెలంగాణలో పాల్గొన్నారు కాబట్టి ఆ రోజు భారతీయ జనతా పార్టీ సుష్మా స్వరాజ్ గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ మెడలు వచ్చింది కాబట్టి ఆ రోజు మహబూబ్నగర్ లో జరిగినటువంటి ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ఉద్యమ నేపథ్యంలో టీఆర్ఎస్ పార్టీని కాంగ్రెస్ పార్టీని తెలుగుదేశం పార్టీని ఓడించి బీజేపీ గెలిచింది కాబట్టి తెలంగాణ ఎదగకపోతే పార్టీ జనతా పార్టీ జెండానే తెలంగాణ గడ్డపిడి ఎగరబోతుందనేటువంటి భయంతో ఆ రోజు కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది తప్ప కేసీఆర్ కు భయపడి ఇవ్వలేదు కేసీఆర్ ఒక్క పార్టీ ద్వారా తెలంగాణ రాలే కాబట్టి ముఖ్యమంత్రి గారు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నేను ఇప్పుడు కూడా మనవి చేస్తా ఉన్నాను మోటార్లు పెట్టాల్సినటువంటి అవసరం లేదు రైతులు మోటార్లకు మీటర్లు పెట్టాల్సిన అవసరం లేదు మీటర్లు పెట్టాలని భారతీయ జనతా పార్టీ ప్రభుత్వము ఏ రోజు కూడా ఆదేశించలేదు కానీ తప్పుడు ప్రచారం చేస్తూ ఉన్నారు విద్యుత్ విషయంలో కానీ మీటర్ల విషయంలో కానీ ధాన్యం కొనుగోలు విషయంలో కానీ దేశమంతా ఒకే విధానం మాది మీలాగా గజ్వేల్ ఒక విధానము సిద్దిపేట ఒక విధానము పక్కనున్నటువంటి దుబ్బాక ఒక విధానం మాది కాదు కాబట్టి నేను ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాను యాత్రలకు ఏదైతే అడ్డు తగిలారో ముఖ్యమంత్రి గారు బహిరంగ క్షమాపణ చెప్పి యాత్రను కొనసాగే విధంగా
చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఇది ఎన్నికలు కావు. నేను కూడా తెలంగాణ పోరయాత్ర చేశాను. నాకు అప్పుడు ఏ పోలీసులు అనుమతి ఇవ్వలే, ఏ పోలీసులు అడ్డుకోలే. అన్ని రకాలుగా నేను తెలంగాణ ఉద్యమంలో 27 యాత్ర చేపట్టాను. 333 మీటింగ్లు మాట్లాడాను. ఎక్కడ కూడా పోలీసులు బద్దబత్తి చేశారే తప్ప ఎక్కడ కూడా అడ్డుకోలే. ఈరోజు నీకు పర్మిషన్ ఎక్కడిది అని చెప్పి నోటీసులు ఇస్తారు మా అధ్యక్షులకు. కాబట్టి ఈ రకమైనటువంటి ఆలోచన ఏదైతే ఉన్నదో మీ నోటీసులు ఏదైతే ఇచ్చారో అవి పూర్తిగా మీ యొక్క పిరికితనానికి మీ అహంకార పూరితమైనటువంటి చర్యలకు అధికార దుర్వినియోగానికి ఆ నోటీసులు అద్దం పడుతుంది. మేము ఏ పాత్రం కాపరు చేయము. ఖచ్చితంగా రానున్న రోజుల్లో మా పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఈ సందర్భంగా మనవిస్తా ఉన్నాను. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఉదయం ఒక సర్వే, సాయంకాలం ఒక సర్వే చేయించుకుంటున్నారు, మధ్యాహ్నం టైపు ఇంకో కంపెనీ సర్వే చేయిస్తున్నారు. ఎన్ని కంపెనీల సర్వేలు చేయించినా రోజుకి ఎన్నిసార్లు సర్వే రిపోర్ట్లు కిందికి మీదికి మీది కిందికి తిరిగేసి చూసుకున్నా కూడా తెలంగాణలో ప్రజల నిర్ణయాన్ని మార్చలేరన్న విషయాన్ని మన యేసు సెలవు తీసుకుంటున్నాం. ఇంకా నాకు తెలియదు ఆ విషయము. నేను అది ఎప్పటి నుంచి నాకు తెలియదు. అదే నోటీస్ నేను కూడా చెప్పాను కదా, నేను చెప్పాను కదా నోటీసులు ఇచ్చారు, పర్మిషన్ లేదు కదా. ఎట్లా పర్మిషన్? నేనే చెప్పాను ఇటువంటి పాదయాత్రలకు ఏ పర్మిషన్ ఉండవు. దేశంలో అనేక పాదయాత్రలు జరిగాయి. ఉదాహరణ నా పాదయాత్ర నేను చెప్పాను. తెలంగాణ కోసం నేను చేపట్టినటువంటి పాదయాత్ర, 20 రథయాత్ర, తెలంగాణ పోరయాత్రకు కూడా ఏ పోలీసులు పర్మిషన్ ఇవ్వలే. ఇది ఒక రాజకీయ పార్టీ కార్యక్రమం. మేము ఇంటిమేషన్ ఇచ్చాము, అన్ని జిల్లాలకు ఎస్పీలకు ఇంటిమేషన్ ఇస్తున్నాము, షెడ్యూల్ అందిస్తున్నాము, తెలియజేస్తున్నాము. రక్షణ కల్పించాల్సినటువంటి బాధ్యత వారిది. ఎక్కడ కూడా ఏ రకమైనటువంటి ఉద్రిక్త వాతావరణం ఉండదు. కేసీఆర్ ప్రగతి భవన్ నుంచే కల్లకుంట్ల కుటుంబమే ఉద్రిక్త వాతావరణం సృష్టిస్తున్నారు తప్ప ప్రజలు కూడా అంత శాంతంగా ఉన్నారు. ప్రజలందరూ కూడా స్వాగతం పలుకుతూ ఉన్నారు. హరిజనులు, మన దళితులు, మహిళలు, బీసీలు, యువకులు, రైతులు, రైతు కులీలు అందరూ కూడా యాత్రకు స్వాగతం పలుకుతున్నారు తప్ప ఎక్కడ కూడా ఏ రకమైన ఉద్రిక్త వాతావరణం లేదు. ముఖ్యమంత్రి గారు కృత్రిమంగా సృష్టించినటువంటి ఉద్రిక్త వాతావరణమే తప్ప బాధ్యతారహితంగా పాలక పార్టీ వ్యవహరిస్తున్నటువంటి శాంతి భద్రతల సమస్య పేరే చెప్పదా. ఎక్కడ కూడా ల్యాండ్ ఆర్డర్ ప్రాబ్లం లేదు. ప్రజలు సంతోషంగా, అన్ని వర్గాల ప్రజలు కూడా ఆహ్వానిస్తున్నారు. దాని ఉదాహరణ మొన్న ఈ యొక్క మునుగోడు సభలో కూడా మీరు అందరూ చూశారు. ధన్యవాదాలు అందరికీ. आप असदुद्दीन ओवैसी भारतीय जनता पार्टी अच्छा है क्यों बोलते? पहला बोलो, वो क्रिटिसाइज ही करते हैं. आप उनका मुंह से अच्छे बात को अच्छा नहीं बोल सकते कभी भी. उनका मुंह से वही आते हैं. वी आर नॉट एक्सपेक्टिंग वो अच्छा, भारतीय जनता पार्टी अच्छा है, नरेंद्र मोदी जी अच्छा है, हम मजलिस पार्टी अच्छा है, ऐसा थोड़ी बोल सकते हैं. उन्होंने नहीं बोल सकते ना, वो ऐसे ही बोलते. उसमें क्या जो उसमें कमेंट करने की क्या जरूरत है? नहीं नहीं, वो तो अभी मैं बयान भी नहीं सुना. मैं देखने के लिए प्रयास किया, वो डिलीट किया ऐसा मालूम पड़ा. क्या बयान है मुझे देखा भी नहीं. हमारा राजा सिंह क्या बोले मुझे देखा भी नहीं. मैं प्रयास किया हूँ जैसा टीवी में आने के बाद, वो डिलीट हो गए. वो
దర్యాప్తు సంస్థలు దర్యాప్తు చేస్తా ఉన్నారు నేను ఒక మంత్రిగా చెప్తా ఉన్నాను ఆ సంస్థలు పూర్తిగా స్వచ్ఛ ఉంది ఒక కవిత గారి యాంగిల్ కాదు ఒక జరిగినటువంటి కుంభకోణం మీద దర్యాప్తు చేస్తా ఉన్నారు అందులో ఎవరు ఉన్నారు ఏమున్నారు అనే విషయం నేను ఇప్పుడే చెప్పలేను కాబట్టి అది చట్టం తన పని తాను చేసుకోపోతుంది తప్ప నిజంగా నాకు ఆ విషయం మీద ఇప్పుడు కామెంట్ చేయడం అనవసరం